టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని, వాటిని ఖండిస్తున్నానని ప్రకాశం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ గ్రెనైట్ వ్యాపారవేత్త పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సీతమ్మ ధర నార్ల వెంకటేశ్వరరావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవగుప్త కుటుంబం నుంచి 2011లో 3 ఎకరాలు 10 సెంట్లు భూమిని కొన్నట్లు తెలిపారు. స్వాధీనం విక్రయపూర్వని జరిగిందని, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదన్నారు. ఈ భూమిపై ఏ విచారణకైనా తాను సిద్ధమే అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువునంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీలో తాను ఓ సామాన్య కార్యకర్తనని వెల్లడించారు. తన భూమి విషయంపై పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ని కలిశానని చెప్పారు. తాను కొన్నది పట్టా భూమిని, దీన్ని రాజకీయం చేయొద్దని, తనపై అసత్య ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనపై బండారు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని, లేకపోతే బండారు వెళ్లిపోతారా అంటూ పెద్దిరెడ్డి సవాలు విసిరారు. 2019లో రీసర్వ్ అయిన తర్వాత వాళ్ళు రీసర్వ్ అయినప్పుడు నెంబర్ మారింది కదండి, 218 సర్వే నెంబర్ మారిందండి. 1 నుంచి 8 దాకా 70 ఎకరాల భూమి వాళ్ళదే అండి. దానిలో శిస్తు కట్టారండి దేవుడు, వారి కూతురు దేవగుప్త అప్పలో వీరలక్ష్మమ్మ. సో ఏమో శిస్తు కట్టింది దీనికి టీడీ నెంబర్ 2407. సో వాళ్ళ భూమిలోనే గంధంరాజు వీరభద్రరావు వారసత్వం వస్తుందండి. ఎప్పుడు ఏ డేట్లో అండి? 18/5/2015. ఇలా 17/18/18 దాకా కూడా వాళ్ళ భూమి వాళ్ళదే. అంతే రికార్డులో 1B కానీ అన్నింటిలో వాళ్ళ పేర్లు వస్తున్నాయండి. ఇది FMB అంటే ఆ భూమి సంబంధించిన అండి, రెవెన్యూ సంబంధించిన విలేజ్ మ్యాప్ అండి, RVM మ్యాప్ అండి. ఆ భూమి సంబంధించిన అండి డీటెయిల్స్ అండి ఇది అండి. ఇది పట్టాల అడంగా సంబంధించిందండి. గుందరాజు వీరభద్రం 4 ఎకరాలు 90 సెంట్లు, అది కూడా 2017లో చూపిస్తుందండి. ఇది 2018లో అండి. రౌడీజం నేను అనగానండి, వారు తెలిసి తెలియక నన్ను భూ కబ్జా అని కూడా వాళ్ళు భూ కబ్జా అంటాం అనేది కరెక్ట్ కాదు. నేను చూసింది నేను తెలిసిందే నేను మాట్లాడతా. నా మీద వాళ్ళు విమర్శించడం తెలుసుకోకుండా విమర్శించారు. నేను భూ కబ్జా చేస్తా